మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ధ్వజమెత్తారు చిల్లి గవ్వలేని తన కంపెనీ అభివృద్ది కోసమే ఆయన భాజపాలో చేరారని అన్నారు ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్ ను మధుయాష్కి విడుదల చేశారు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు కుంభకోణం వివరాలు బయటపెడుతున్నట్లు చెప్పారు సుశీ ఇన్ఫ్రా కంపెనీ నష్టాల్లో ఉందని అలాంటి దానికి పద్దెనిమిది వేల కాంట్రాక్టు ఎలా వచ్చిందని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరినందుకే చంద్రగుప్త బొగ్గుగని టెండర్ పొందారని ఆరోపించారు బొగ్గు గనులు దక్కించుకోవడంలో చంద్రగుప్త బొగ్గు ప్రాజెక్టు కోల్ ప్రాజెక్టు ని గుప్తంగా గప్చుప్ గా బిజెపి పార్టీ ఏ విధంగా ఈ రాజగోపాల్ రెడ్డికి తన కంపెనీ సూషీ ఇన్ఫ్రాట్రెక్ కి ఇచ్చినది మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల కాంట్రాక్ట్ అది దాని ఆదాయం రాబడి గ్యారంటీ రిటర్న్స్ ఎంత అంటే పద్దెనిమిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఫైవ్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఒక నష్టాల్లో ఉన్న సుషి ఇన్ఫ్రాటెక్ కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో కల్కత్తా హైకోర్టు ఈ సుషీ ఇన్ఫ్రాటెక్ పైన మనీ డిఫాల్టర్ కింద డిక్లేర్ చేయడం జరిగినది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే కూడా సుషి ఇన్ఫ్రాటెక్ ఒక లాస్ మేకింగ్ కంపెనీ మనీ డిఫాల్టర్ చేసిన బ్యాంకు డిఫాల్టర్ అయిన కంపెనీకి బీజేపీ పార్టీ ప్రభుత్వం టెండర్ మొదటి టెండర్ లో ఇన్ఫ్రాటెక్ లేకుండానే రెండవ టెండర్ కాల్ఫర్ చేసి గతంలో అదానికి ఇచ్చిన ఈ ప్రాజెక్టు ని ఏ విధంగా సుషి ఇన్ఫ్రాటెక్ రాజ్ గోపాల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి ఇచ్చినది మార్చ్ ట్వంటీ టూలో బీజేపీలో చేరానని చెప్పి త్రటన్ చేయడం మొదలు పెట్టినాడు ఇది ప్రెస్ స్టేట్మెంట్ అతనిచ్చింది కూడా సెవెంటీన్త్ మార్చ్ కి చేరానని చెప్పంగానే నైన్టీన్త్ మార్చ్ కి ఇతను ఒత్తిడికి లొంగి కోల్ ఇండియా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగినది విదిన్ టూ డేస్ లోపల ఇది పథకం ప్రకారంగా జరిగిన అగ్రిమెంట్ అనేది మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి ఫైనల్ గా ఈ మార్చి నుంచి జులై క్రమంలో ట్వంటీ సెవెన్ జులైలో బిజెపిలో చేరుతున్నా అని చెప్పి ప్రకటించడం జరిగినది ఎట్లయితే మహాభారతంలో పద్దెనిమిది ఉంటాయో ఇది రాజగోపాల్ రెడ్డి బొగ్గు కుంభకోణంలో చర్చల పర్వమేమో జనవరి ట్వంటీ వన్ టు డిసెంబర్ ట్వంటీ వన్ వరకు కాంట్రాక్ట్ వచ్చినాక అగ్రిమెంట్ లో డీలే అవుతుంటే నాటకమాడ మొదలుపెట్టినాడు మొదలు పెట్టినాడు భారీ బేరసారాలు మొదలుపెట్టింది ఆ నాటకం పర్వం జనవరి ట్వంటీ టూ టు జూలై ట్వంటీ టూ వరకు అంతిమ ఘట్టం ఆగస్టులో బీజేపీ పార్టీలో చేరినాడు ఇతను మాట్లాడే నీతివంతమైన మాటలు మాట్లాడేటువన్నీ కూడా బూటకాలు పక్తు రాజకీయ లబ్ధి కొరకు తన కంపెనీ ఎదుగుదల కొరకు కోట్లు గడించి మీ ఓట్ల ద్వారా ఎన్నుకోబడి కోట్లు గడించిన ఆ కంపెనీ ద్వారా మీకు ఇచ్చేవి పేలాలు వంచి బిర్యానులు తింటా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి